హై ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఈ రోజు మన ఈరోలో ఈ కాలేజ్ గురించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్కస్ చేద్దాం కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏ తో పలానా బ్రాంచ్ పలానా కేటగిరీ కింద క్లోజ్ అయ్యింది అనేది డిస్కస్ చేద్దాం ఇక్కడ మనం బ్రాంచ్ గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్కస్ చేస్తాం సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరియు మీరు ఇంతగా ఆదరిస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి మన ఛానల్ ఇప్పుడు లక్ష మంది సబ్స్క్రైబర్స్ దాటింది సో అదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే ఇలానే మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్దాం మీకు ఇక్కడ డిస్ప్లే చేసాం కాలేజ్ నేమ్ ఇన్స్టిట్యూషన్ కోడ్ మరియు టైప్ ఏంటి రీజియన్ ఎక్కడ డిస్టిక్ ఏంటి మరియు ప్లేస్ ఏంటి కో ఎడ్యుకేషనా కాదా ఏ యూనివర్సిటీకి అప్లెట్ అయి ఉంది ఏ ఇడ్లో ఎస్టాబ్లిష్ చేశారు మరియు ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఇక్కడ మీకు బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి సో గర్ల్స్కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఇది కేటగిరీ రిజర్వేషన్ డిఫరెంట్ మరియు ఉమెన్ కేటగిరీ పరంగా రిజర్వేషన్ డిఫరెంట్ అనమాట సో ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏ నుంచి ఈ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్ప్లే చేసాం ఇక్కడ కూడా మీరు బ్రాంచ్ వైజ్గా చెక్ చేసుకోవాలి సో మీకు ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనేది ఫ్రీజ్ అయి అనమాట సో ఆ బ్రాంచ్ అన్న కేటగిరీకి ఎంత క్లోజ్ అవుతుందో చెక్ చేసుకోండి సో ఇక్కడ మీకు ఐదు వేలతో క్లోజ్ అవుతుందంటే ఇది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట అంటే ప్రీవియస్ ఇయర్ థర్డ్ ఫేజ్లో క్లోజ్ అయిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కాబట్టి సో వీటికి ప్లస్ ఆర్ మైనస్ టూ థౌజండ్ యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి అంటే ఇక్కడ ఫైవ్ థౌజండ్తో క్లోజ్ అవుతుంటే ఈ ఇయర్ త్రీ థౌజండ్ లేదా సెవెన్ థౌజండ్తో క్లోజ్ అవ్వచ్చు సో త్రీ టు సెవెన్ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేయండి ఓన్లీ నాలుగు మూడు ఐదు పది కాలేజీలు కాకుండా కుదిరితే ముప్పై నలభై కాలేజెస్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక ఆర్డర్లో ఎక్కువ కాలేజెస్ని పెట్టుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ ట్రై చేయాలంటే చాలా కష్టం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అట్లీస్ట్ ఏదో కాలేజ్ అయినా మీకు సీట్ వస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మంచి కాలేజ్ ట్రై చేస్తే మీకు సీట్ వస్తే హెల్ప్ అవుతుంది లేదా ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ అయినా ఉంటుంది అంతేగాని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా సీట్ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు మేనేజ్మెంట్ కాంటాక్ట్ కింద వెళ్లాల్సి వస్తుంది జస్ట్ మీరు ఇంకొక పది ఇరవై కాలేజీలు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోయేది పది ఇరవై కాలేజీలు ఎక్స్ట్రా పెట్టుకోపోవటం వల్ల మీరు దాదాపు పది లక్షల వరకు మీకు ఖర్చు అవుతుంది సో మీరేమన్నా మేనేజ్మెంట్ కోట కింద టాప్ కాలేజ్ ఏమైనా వస్తాయా మీరు పెట్టే అమౌంట్కి మీరు ఎక్స్ట్రా మీ ర్యాంక్ కన్నా కొంచెం చిన్న కాలేజ్ పది పదిహేను కాలేజీలు పెట్టుకుంటారో వాటిలోనే మళ్ళీ మీరు మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా యొక్క కాలేజ్ కాదు అన్ని కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఏ బ్రాంచ్కి ఏ కేటగిరి పరంగా ఎంత కట్ అవుతుందని చెక్ చేసుకొని అప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళండి ఖచ్చితంగా మీ అందరికీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి